ఇప్పటిదాకా మీరు చూసేటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఇదే ల్యాప్టాప్లో అయితే ఎడిట్ చేస్తున్నాను. ఇది మ్యాక్బుక్ M1 ప్రో చిప్సెట్తో మనకు రావడం జరుగుతుంది. 16 GB యూనిఫైడ్ మెమరీ అండ్ 1 TB SSD. యూనిఫైడ్ మెమరీ అంటే ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి ర్యామ్ అయితే మనం ఎక్స్పాన్షన్ చేసుకోలేము. బై డిఫాల్ట్గా ఆ బ్రాండ్ మనకు ప్రొవైడ్ చేసిన అంటే ఇవన్నీ కూడా మదర్ బోర్డు మీద షోల్డర్ అయి రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనకి మ్యాక్ మినిస్లో మోస్ట్ ఎఫోర్డబుల్ మ్యాక్ మినీ ఇది. సో ఇది M2 మ్యాక్ మినీ. అది కూడా నేను కస్టమైజ్ చేయించాను. అంటే 8 GB ర్యామ్ కి బదులుగా కేవలం ఇక్కడ నాకు 16 GB ర్యామ్ ని మాత్రం అప్గ్రేడ్ చేశాను. ఇక ఏవి అప్గ్రేడ్ చేయలేదు. ఒకవేళ మీరు కనుక స్టూడెంట్ అయి ఉన్నట్లయితే లేదా నాలాగా మీరు కూడా ఒక క్రియేటర్ అయి ఉన్నట్లయితే కనుక మీరు చేసేటువంటి క్రియేటివ్ వర్క్స్ అన్నిటికీ ఇది మోస్ట్ బడ్జెట్ మ్యాక్ మినీ అనే చెప్తాను. ఇన్ఫాక్ట్ మ్యాక్ మినీ M1 కూడా దీనికన్నా ఒక $100 ఎక్కువగా పెట్టడం జరిగింది. సుమారుగా 8,000 రూపాయలు. బట్ ఇది చాలా తక్కువగా మన ముందు తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆలస్యం చేయకుండా దీన్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. జస్ట్ దీన్ని ర్యాప్ ఇట్లా ర్యాప్ చేస్తే సరిపోతుంది. ఇది ఆటోమేటిక్ గా మనకు ఓపెన్ అవుతుంది. అసలు మెయిన్ బాక్స్ దీని లోపలే మనకు రావడం జరుగుతుంది. యస్, దిస్ ఇస్ నథింగ్ బట్ మ్యాక్ మినీ M2. అది కూడా 16 GB 256 GB. అంతకంటే ఎక్కువ నాకైతే అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో మీకు అడిషనల్ గా స్టోరేజ్ దగ్గర డబ్బులు వేస్ట్ చేయడం కన్నా కానీ పోర్టబుల్ హార్డ్ డ్రైవ్ కొనుక్కొని ఆ హార్డ్ డ్రైవ్ ని మీకు యూజ్ చేస్తే అది మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో యాజ్ యూజువల్ మనకు ఒక వైట్ బాక్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది, యాపిల్ లోగో తోటి. సో ఇక్కడ మీరు చూసారు కదా, యాపిల్ మ్యాక్ మినీ లోగో. అలాగే లెఫ్ట్ హ్యాండ్ లేదు, రైట్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ 79,990. నాకేం ఒక రూపాయి కూడా డిస్కౌంట్ అయితే ఇవ్వలేదు. అండ్ మ్యాక్ మినీ అనే బ్రాండింగ్ అయితే చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు దీనికి సీరియల్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సేమ్ యాపిల్ లో ఏ విధమైనటువంటి ఈకో ప్యాకింగ్ ఉంటుంది అంటే ఐఫోన్స్ లో బాక్స్ మనం చించేవి, సేమ్ అదే విధమైనటువంటి ఈకో ప్యాకింగ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో బూమ్, మనకి బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు అసలు ఈ సాటిస్ఫాక్షన్ ఫీల్ ఉంది చూసారా, ఇది నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక మనకి ఇక్కడ ఒక మెటల్ బాడీతో డిజైన్ చేసినటువంటి మ్యాక్ మినీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇంకా బాక్స్ లో కంటెంట్స్ డిజైన్ బై ఆపిల్ ఇన్ కాలిఫోర్నియా. అలాగే దీని లోపల మనకి కొంత యూజర్ మాన్యువల్స్ అలాగే పేపర్ వర్క్ తో పాటు ఆపిల్ కి సంబంధించినటువంటి స్టిక్కర్ ఇవ్వకపోతే ఎలా, కాకపోతే ఇంత పెద్ద స్టిక్కర్ కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను సిల్వర్ తీసుకున్నాను కాబట్టి నాకు సిల్వర్ యాపిల్ లోగో. ఒకవేళ మీరు బ్లాక్ అంటే గ్రే సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే మీకు గ్రే వస్తుంది అంతే. ఇక రెగ్యులర్ గా యాపిల్ కి సంబంధించినటువంటి ఒక పవర్ కార్డ్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏముండవు, చాలా సింపుల్ గా మనకు రావడం జరుగుతుంది. సో వీటన్నిటి పక్కకు వేసేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ది షో మ్యాక్ మినీనే మనం చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనకు ఒక బ్లాక్ కలర్ పేపర్ అయితే ఇచ్చారు. దీని అయితే టియర్ డౌన్ చేయండి, టియర్ డౌన్ అంటే తీయండి, సో దట్ కొంచెం బ్రీతింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండడం జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ పోర్ట్స్ దగ్గర కూడా వీళ్ళు మనం ఒక బ్లాక్ కలర్ లేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు ట్రాన్స్పోర్టేషన్ లో డస్ట్ పోకుండా. సో విచ్ ఇస్ కూల్ థింగ్. సో పైన టాప్ మీరు చూసారంటే ఇదంతా కూడా యూనిబాడీ డిజైన్, సింగిల్ పీస్ ఆఫ్ అల్యూమినియం తో దీన్ని డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. బ్యాక్ సైడ్ ఏదైతే మనం టేబుల్ టాప్ ప్లేస్ చేస్తాం ఇక్కడంతా కూడా మనకి పాలికార్బనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ ని యూస్ చేశారు. అండ్ దీని వెయిట్ కూడా చూద్దాం. నాకు తెలిసినంత వరకు జస్ట్ ఒక 1.5 kg అలా ఉండొచ్చు. సో ఒకసారి అయితే చూద్దాం, ఎగ్జాక్ట్లీ 1 kg 200 grams అయితే మనకు రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ మనకి మెయిన్ గా కమ్యూనికేషన్ పోర్ట్స్ అన్ని ఉండడం జరుగుతుంది. ప్రైమరీగా పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, అలాగే పవర్ కార్డ్ ప్లేస్ చేయడానికి RJ45 కేబుల్, ఎథర్నెట్ పోర్ట్, అలాగే ఇదంతా కూడా ఎయిర్ ఇంటేక్ అలాగే బ్రీత్ హోల్ అని అనుకోవచ్చు. అండ్ ఎగ్జాస్ట్ కూడా 2 Thunderbolt 4 పోర్ట్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఒక HDMI అలాగే 2 USB పోర్ట్స్ తో పాటు ఒక 3.5 ఆడియో జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అన్ఫార్చునేట్లీ దీంట్లో అయితే మనకి మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఇవ్వలేదు. మళ్ళీ దీనికోసం మనం సపరేట్ గా మెమరీ కార్డ్ స్లాట్ ని అయితే అడిషనల్ గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ వీటిని అన్నింటినీ ఇంకా మనకి తప్పదు. M1 లో అయితే బాగానే ఇచ్చారు. సో M2 లో అయితే ప్రొవైడ్ చేయలేదు, విచ్ ఇస్ కొంచెం డిసప్పాయింట్మెంట్ క్రియేటర్స్ కి ముఖ్యంగా. చూద్దాం. అండ్ బై ద వే దీని స్పెక్స్ వచ్చేటప్పటికే నేను మ్యాక్ మినీ M2 చిప్ ని అయితే తీసుకున్నాను. ఇది 8 కోర్ CPU అలాగే 10 కోర్ GPU తో మనకు రావడంతో పాటు 16 GB ఆఫ్ యూనిఫైడ్ మెమరీ. అంటే మీరు దీంట్లో ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోలేరు. ఈవెన్ SSD కూడా మనకి యూనిఫైడ్ రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా మదర్ బోర్డ్ మీద షోల్డర్ అయి ఉంటాయి కాబట్టి 256 GB స్టోరేజ్ ని మాత్రం మీరు వాడుకోగలరు. నాకైతే సరిపోతుంది, ఎందుకంటే జస్ట్ నేను దీని ఎడిటింగ్ కోసం వాడతాను. అండ్ ఒకవేళ లేదు అన్నట్లయితే థండర్ బోల్ట్ పోర్ట్స్ ద్వారా, అదేనండి టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్స్ ద్వారా అడిషనల్ గా మనం మెమరీని కూడా ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ కాలస్
చేయకుండా దీన్ని అయితే సెటప్ చేసేద్దాం. ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చూపిస్తాను, స్క్రీన్ దగ్గరికి రండి. దీన్ని నేను వైర్లెస్ కీబోర్డ్ ద్వారా కనెక్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కనెక్ట్ అవ్వడానికి ఖచ్చితంగా మనకి వైర్ కేబుల్ కనెక్షన్ కావాలనుంది. అలాగే నా దగ్గర యాపిల్ మౌస్ ఉంది, సో ఫస్ట్ దీన్ని యూఎస్బి టైప్ సి టు టైప్ సి కేబుల్తో కనెక్ట్ చేసేసి సో నేను మౌస్ తోటి అయితే దీన్ని పేర్ చేసి అయితే యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మైగ్రేషన్ అసిస్టెంట్స్, అంటే ఒకవేళ మీరు కనుక ఇంతకుముందు ఏదైనా మ్యాక్ వాడుతున్నాను అనుకో, ఆ మ్యాక్ మొత్తాన్ని కూడా మీరు దీనికైతే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ హౌ టు యూ ట్రాన్స్ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ మ్యాక్ ఆర్ టైమ్ మిషన్ బ్యాక్అప్ ఆర్ స్టార్ట్అప్ డిస్క్ అని చూపిస్తుంది, లేదంటే ఫ్రమ్ ఏ విండోస్ పీసీ అని ఉంటుంది. ఫ్రమ్ ఏ మ్యాక్ అని కంటిన్యూ కొడుతున్నాను. ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ టు దిస్ మ్యాక్ అని చెప్పి లుకింగ్ ఫర్ ద సోర్సెస్ అని ఉంటుంది. నా మ్యాక్ ఏదైతే ఉందో సో దీన్ని అయితే నేను ఆన్ చేస్తున్నాను. సో రెండు కూడా సేమ్ నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యేలాగా చూసుకోండి. నా మ్యాక్ లో ఉన్నటువంటి కొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయో కూడా నాకు ఇందులోకి ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నాను. సో దీనికి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సింపుల్, ఇందులో మైగ్రేట్ అసిస్టెంట్ అని చెప్పి ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ మీరు ఏ డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ నుంచి డేటాని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నా పాస్వర్డ్ అడుగుతుంది, అంటే ఒరిజినల్ ఓనర్ మీరేనా కాదా అని చెప్పి. సో అన్ని యాప్స్ని క్లోజ్ చేసి ఓన్లీ ఈ అప్లికేషన్ని మాత్రమే ఇది ఇక్కడ రన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రమ్ మ్యాక్ టు టైమ్ మిషన్ ఆర్ ఏ స్టార్ట్అప్ డిస్క్ అని టు అనదర్ మ్యాక్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కంటిన్యూ కొడుతున్నాను. ఆటోమేటిక్గా మనకి ఏదైతే ఒరిజినల్గా ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ మీకు వాసు మ్యాక్బుక్ ప్రో అని ఉంది. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడుతున్నాను. సో ఇక్కడ అవర్ సిస్టమ్ నీడ్స్ టు బి అప్గ్రేడెడ్ అని చెప్పి చూపిస్తుంది, ఎందుకంటే ఇందులో నేను వాడుతుంది 13.1.1. సో దీంట్లో నేను వచ్చేటప్పటికే అప్గ్రేడ్ చేస్తున్నాను. ఈవెన్ నేను ఇక్కడ మానిటర్ కూడా మార్క్యూ ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి చవకైన మానిటర్, ఇది 9000 వస్తుంది. సో ఆ మానిటర్తోనే నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ అప్డేట్ చేసి చేయమంటారా లేదంటే అప్డేట్ని స్కిప్ చేయమంటావా అని అడుగుతుంది. సో నేను ఇక్కడ స్కిప్ చేసి ఫస్ట్ అయితే నేను డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను ఈ ప్రాసెస్ అంతా అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ వాసూస్ మ్యాక్బుక్ ప్రో ఏదైతే ఉందో కంప్లీట్లీ నాకు ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇందులో మీకు ఏమేం కావాలి, ఇక్కడ మీకు అప్లికేషన్స్ అన్ని చూపించడం జరుగుతుంది, లైక్ నెట్వర్క్, అదర్ ఫోల్డర్స్ అండ్ వాసు గడ్డం అండ్ అప్లికేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 37.75 GB అప్లికేషన్స్ ఎంత, అదర్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అండ్ సిస్టమ్ నెట్వర్క్స్ ఎంత అవుతుంది ఏంటి అనేది. సో మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల బేసిక్గా మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ కొత్తగా మీరు సెటప్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా యాజ్ ఇట్ ఈస్ మీ మ్యాక్స్ లేదా మీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి విండోస్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, మ్యాక్లో ఉన్న డేటా కావచ్చు. అఫ్కోర్స్ విండోస్లో మొత్తం అయితే రాదు, బట్ మ్యాక్లో మాత్రం కంప్లీట్ ఏ టు జెడ్ రావడం జరుగుతుంది. సో వాటన్నిటిని మీరు చాలా సునాయాసంగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. సో మొత్తం కంప్లీట్గా ఈ సిస్టమ్ మొత్తాన్ని కూడా ఇందులోకి అయితే క్లోన్ చేయబోతున్నాను. సో ఇక్కడ లిమిటెడ్ వారంటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ అని కొడుతున్నాను. అండ్ జస్ట్ దట్స్ ఇట్, ఆటోమేటిక్గా మ్యాక్బుక్ ప్రోలో నుంచి ఈ మ్యాక్లోకి డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. అండ్ దీనికి కొంత టైం తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇది పీర్ టు పీర్ నెట్వర్క్తో మనకి ఇది ప్రాసెస్ అవుతూ ఉంటుంది కాబట్టి చాలా హై స్పీడ్గా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సుమారుగా 6000 ఫైల్స్, 28 MBPS, 29 MBPS డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ తోటి మనకి డేటా అంతా ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు పావుగంటలో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దిస్ ఇస్ రెడీ. అండ్ ఇదంతా కూడా కంప్లీట్లీ వైర్లెస్ లో జరుగుతుంది. మళ్ళీ ఈ కేబుల్ ఉందని చెప్పి వైర్లో జరుగుతుంది అనుకునేరు. సో కంప్లీట్లీ వైర్లెస్ ఇంత హై స్పీడ్గా, రియల్లీ ఇదైతే చాలా క్రేజీ. ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసారు కదా 85 GB ఏమో అప్లికేషన్స్ అన్ని, అంటే మళ్ళీ మాన్యువల్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో, లెస్ దాన్ 5 మినిట్స్లో నాకైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ వైర్లెస్లో ఇంత ఫాస్ట్గా అంటే ఇదైతే క్రేజీ. చూసారు కదా ఆల్మోస్ట్ ఇందులో అప్లికేషన్ ఏదైతే ఉందో అయిపోయింది. దట్స్ ఇట్, దిస్ ఇస్ రెడీ. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అబౌట్ ద మ్యాక్లో 16 GB అండ్ 2023 మోడల్ మ్యాక్ మినీ అండ్ స్టోరేజ్ వచ్చేటప్పటికే 246 GB. అండ్ యాప్స్ అన్నిటిని ఇందాక నేను ఇన్స్టాల్ చేశాను అన్నాను కదా, సో యాప్స్ని కూడా ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారు కదా ఫోటోషాప్, అలాగే నాకు సంబంధించినటువంటి ఫైనల్ కట్ ప్రో, ఇవన్నీ ఇంక్లూడింగ్ దానికి సంబంధించినటువంటి బ్యాకప్ డేటాతో సహా మనకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్ థింగ్. ఎనీవే దీన్ని నేను ఇంకొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది దీన్ని ఒక రివ్యూ రూపంలో మీ ముందు తీసుకుని రావడానికి అయితే ట్రై చేస్తాను.
సో మీరేమంటారు, కావాలంటారా, లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎనీవే, యూట్యూబ్ కొత్తగా షాప్ అనే ఫీచర్ ని తీసుకొచ్చింది. ఒకవేళ మీరు గనక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ క్యాటలాగ్ ని క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రొడక్ట్స్ వస్తాయి. సో మీకు కావాల్సిన ప్రొడక్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.